ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా వేణుగోపాల స్వామి కళ్యాణం నయనానందంగా నిర్వహించారు. దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా చేశారు. ఆ దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చారు. భక్తులకు కోవిడ్ నిబంధనలు తెలియజేస్తూ ఆలయ కమిటీ ప్రతినిధులు మాస్కులు పంపిణీ చేశారు. దీర్ఘాయత్రాయ ప్రతిరదన్నాయో శ్రేయజాదశ్యానియాయ త్రియంబయో జలదృప్యో దదాతే అట్లాగే స్వామివారి కళ్యాణంలో కూడా మరి భక్తులందరూ కూడా వచ్చే మర్చిపోకుండా మరి వీరందరినీ కూడా నేను అనుగ్రహించాలి అని చెప్పి చక్కగా స్వామివారి యొక్క మన ఒక్కలమే స్వామివారిని చూస్తూ ఉంటారు. కానీ అంత కష్టం ఏంటయ్యా అంటే మరి ఈ రెండింటి మధ్య కూడా ఇప్పుడు వైతరణి నది అనేటువంటి నది ప్రవహిస్తూ ఇప్పుడు కూడా చీము రక్తంతో ప్రవహిస్తూ ఉంటుంది వైతరణి నది. మరి ఆ నదిని తాకేటువంటి శక్తి ఒక గోమాతకు మాత్రమే ఉంది. కాబట్టి చక్కగా ఈ సమయంలో గోవులు సకల దేవతలందరూ కూడా ఉండే మనకున్న దాంట్లో దాన ధర్మాలే చివరికి మనకు మిగిలేదు. మరి కాబట్టి ఆ పెళ్లి పీటల మీద తదాస్తూ ఉంటుంది. మొదటి మూడు వేస్తూ భర్త అడిగితే మరలా రెండో మూడు వేస్తూ అడుగుతా నేను విఘ్నయోగాదుల్లో పాల్గొంటే నాతో పాటు నువ్వు కూడా వస్తావా అని తదాస్తున్నా. ఎందుకంటే పక్కన ధర్మపత్ని లేనిది వెంకటరమణ గోవింద గోవింద జై శ్రీ వేణుగోపాల స్వామికి జై శ్రీ రుక్మిణీ మాతకు జై శ్రీ వెంకటరాజాయ మంగళం రాజయామి. Thank you.